హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం మన ఛానల్ కుమారి సబ్రిజ్లకు స్వాగతం ఫ్రెండ్స్ చాలా రోజులైంది కదా మిమ్మల్ని పలకరించి ఎలా ఉన్నారందరూ బాగున్నారు అనుకుంటున్నాను అలాగే బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ కుమారి నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజైతే కొన్ని జ్ఞాపకాలు అలాగే మెమరీస్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఇక్కడ వాతావరణం ఎప్పటికప్పుడు మారుతూ ఉన్నట్లే నేను కూడా ఈ మధ్య వీడియోస్ అప్లోడ్ చేయడం చాలా తక్కువైందన్నమాట చేద్దాము అనుకుంటాను కొంచెం పిల్లల స్కూల్ వల్ల బిజీగా మార్నింగ్ టైం అనేది అలా గడిచిపోతూ ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే జస్ట్ మీకు అర్ధగంట గ్యాప్లో ఎలా ఉంటుందో వెదర్ అనేది నేను ఈరోజు మీకు చూపించాలి అనుకుంటున్నానండి మన బెంగళూరులో ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మీరు చూసారు కదా ఎండగా అనిపిస్తుంది భలే ఉంది ఎండ హాయిగా ఉంది అని కొద్దిసేపు అలా బాల్కనీలో కూర్చున్నాము అంటే సడన్గా మనకు తెలియకుండానే అసలు మనం అంటే ఎలా చెప్పాలంటే మన ఊర్లో మెరుపులు గాలి ఉరుములు అలా వస్తూ ఉంటాయి కానీ ఇక్కడ అలా కాదండి సడన్గా వితిన్ సెకండ్స్లోనే వర్షం అనేది పడుతుందన్నమాట తర్వాత నేను చూపిస్తాను ఎలా ఉంటుందో లాస్ట్లో హే ఇక్కడ చూసారా నాకు ఎంతో ఇష్టమైన పక్షులు అన్నమాట ఇలా పక్షులు కానీ పువ్వులు కానీ చూస్తే మనసుకు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది ఈరోజు బాల్కనీలో ఇలా కూర్చొని ఉంటే ఇవి కనిపించాయి చూసారా చాలా అంటే చాలా పావురాలు ఉన్నాయండి ఆ బిల్డింగ్లో అలా అలా తిరుగుతూ ఉంటాయి మరి వీటికి ఫుడ్ అనేది ఎక్కడ దొరుకుతుందో ఏమో కానీ పాపం అలా జీవిస్తూ ఉంటాయి ఎంత ఎండలో కూడా హ్యాపీగా ఉన్నాయి చూసారా వీటిని చూసి మనం కూడా నేర్చుకోవాలి చాలా ఉంటుంది ఇక్కడ చూసారా ఈరోజు మన ఇంటి ముంగిట ముగ్గు ఉదయం ఇలా వేశాను చిన్ని ముగ్గు వేశాను చాలా రోజులైంది కదా మన ముగ్గు కూడా చూసేశారా ఇదిగోనండి గుమ్మం దగ్గర అయితే ఇలా వేసేసుకున్నాను మార్నింగ్ బిజీగా హడావిడిగా ఉంటుందండి ఇంకా ఇక్కడ చూసారా పిల్లలు 7:30 లోపల స్కూల్కి వెళ్ళిపోతారు అందుకోసం ఈరోజైతే మా బాబుకు ఎంతో ఇష్టమైన చపాతి అండ్ పన్నీర్ కర్రీ అన్నమాట చాలా చాలా ఇష్టం ప్రతిరోజు పెట్టినా తింటాడు 3 పూట్లైనా అదే తింటాడు వాడికి చాలా ఇష్టం పాపకైతే అంత ఇష్టం ఉండదు కానీ బాబు నాన్ వెజ్ చాలా తక్కువ తింటాడు అందుకోసమని నేను ఎక్కువగా బాబు అడిగిందే చేసి పెడుతూ ఉంటాను ఇక్కడ రెడీ అయిందన్నమాట ఈరోజు మన ఇంట్లో టిఫిన్ చపాతి విత్ పన్నీర్ కర్రీ ఇదిగోనండి చేసేసాను ఈరోజు ఎలాగైనా వీడియో అప్లోడ్ చేయాలి ఏదో ఒకటనే ఉద్దేశంతో కొన్ని క్లిప్పింగ్స్ అయితే నేను మీకోసం అలాగే మీతో నేను మాట్లాడడాని కోసం ఇలా తీసి పెట్టుకున్నాను ఈరోజు అయితే టిఫిన్ అయితే తినేసామండి మీరందరూ ఏం తిన్నారు అలాగే నేను చెప్పాను కదా అర్ధగంటకు ఒకసారి వాతావరణం మారుతూ ఉంటుంది అని ఇదిగోనండి సమయం వచ్చేసి చాలా ఎక్కువైతే ఏమీ లేదు 2 గంటలు అలా అవుతుంది అస్సలు మబ్బుగా వర్షం పడుతూ ఉంది జస్ట్ కొద్దిసేపు వర్షం వచ్చింది మళ్ళీ ఆగిపోయింది ఇక్కడ చూసారా ఇవి చూస్తూ ఉంటే నా చిన్ననాటి గుర్తులు చాలా చాలా గుర్తుకొచ్చాయి ఈ వీడియోలో సమయం సరిపోదు నేను ఇంకొక వీడియోలో షేర్ చేసుకుంటాను ఇవి వచ్చేసి ఆముదం చెట్లు అండి మేమైతే మా చిన్నప్పుడు పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా అన్నం తీసుకొని వెళ్తాం కదా ఎక్కువగా పొద్దునే టైం పొలానికి వెళ్ళినప్పుడు రాగి సంగటి తీసుకొని వెళ్తాం అప్పుడు అంటే ఇంకా ప్లేట్లు అలాంటివి ఏమీ ఉండమన్నమాట చక్కగా ఈ ఆకులు తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇందులో పెట్టుకొని తినేవాళ్ళం ఆ గుర్తులు అయితే నాకు ఇంకా చాలా గుర్తుకున్నాయి వాటిని చూస్తే నాకు అవే గుర్తుకొచ్చాయి ఎంతైనా చిన్ననాటి మెమరీస్ చాలా జ్ఞాపకాలుగా మిగిలిపోతూ ఉంటాయి నాకు ఇప్పటికీ కూడా అవే ఇష్టం ఇక్కడ చూస్తున్నారు కదా ఇదిగోనండి ఇక్కడ చూస్తుంటే మీకు అదేంటో తెలియదు కానీ నాకు పల్లెలో పెరిగిన అనుభవాలు చాలానే గుర్తుంటాయి నాకు అవే ఇష్టం అక్కడ ఎప్పుడు చూడండి పచ్చదనంగా భలే ఉంటాయి కదా మన పంట పొలాలు వాతావరణం
అలాగే నేను ఎక్కడున్నా కూడా అలాగే ఉండాలి అనుకుంటాను. కానీ మనకు వీలు బట్టి మనం చేసుకోవాల్సి వస్తుంది. వీలును బట్టి ఇక్కడైతే నేను మన చిన్ని బాలకానిలో ప్రతిరోజు మార్నింగ్ లేచిన వెంటనే పచ్చగా చూడాలి అనుకుంటాను. అందుకోసం నేను చిన్న చిన్న మొక్కలు వేసుకుంటూ ఉంటానండి. మీ అందరికీ తెలుసు, ఇక్కడ కొత్తిమీర వేశానండి, చాలా ఫ్రెష్గా భలే ఉంది. చూసారా, మీకు కూడా కనిపిస్తుంది కదా, ఇలా గాలికి మంచిగా ఉంటే మనము వాడుకుంటున్నామా లేదా అనేది ముఖ్యం కాదు, కానీ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా కొన్ని ధనియాలు వేస్తే కొత్తిమీర అనేది ఫ్రెష్గా వస్తుందండి మన ఇంట్లోనే. అలాగే నేను ఈ మధ్య పాలకూర కూడా వేశాను, పాలకూర కూడా చాలా చక్కగా భలే వచ్చింది. ఇలాంటివి చూస్తే అంటే మనము డబ్బులు పెట్టి కొనుక్కున్నా కూడా కొన్ని ఆనందాలు మనకు రావండి. అలాగే ఇక్కడ చూసారా, పుదీనా కూడా మనం తెచ్చుకుంటూ ఉంటాం కదా బయట షాపులో, వాటి కొమ్మలు అనేవి ఇలా మట్టిలో వేసుకున్నట్లయితే పుదీనా కూడా చాలా చక్కగా వస్తుంది. ఇదేనండి, చూసారు కదా. ఈరోజైతే ఈ చిన్ని వీడియో మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను, షేర్ చేశాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. రేపటి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ కుమారి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ.